ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాటా డొకోమో డీలర్ డెమో నెంబర్లో బ్యాలెన్స్ ఉంటే ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎయిర్టెల్ నెంబర్స్కైనా కానీ అలాగే డొకోమో నెంబర్స్ అయినా కానీ ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. అలాగే ఈ వీడియో మీరు స్కిప్ కాకుండా చూడండి, ఎందుకంటే కీప్యాడ్ మొబైల్లో రీఛార్జ్ చేస్తుంటే రీఛార్జ్ కావటం లేదు. అలాగే మీరు మిత్ర యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది స్మార్ట్ ఫోన్లో. అలాగే టాటా డొకోమో నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఓటీపీ వెళ్తుంది. టాటా డొకోమో ఉన్న సిమ్ మొబైల్లో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ 4 డిజిట్ పాస్వర్డ్ టు క్రియేట్ అని ఉంటుంది, 4 డిజిట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ నెంబర్ అలాగే రీటైలర్ నేమ్ అడుగుతుంది, ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి డౌన్లో హోమ్ అని ఉంటుంది, హోమ్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు మనకి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంది, తర్వాత గెట్ బ్యాలెన్స్ అని ఉంది రైట్ సైడ్ కార్నర్లో. ట్యాప్ చేసినప్పుడు మనకి టాటా డొకోమోలో ఉన్న బ్యాలెన్స్ కనపడుతుంది, ఎం పిన్ రీసెట్ అని ఉంటుంది. తర్వాత క్రియేట్ ఓటీపీ అని మీద ట్యాప్ చేయాలి, తర్వాత ఓటీపీ వెళ్తుంది టాటా డొకోమో నెంబర్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తే సరిపోతుంది, తర్వాత సబ్మిట్ అని ఇవ్వాలి. ఇక్కడ మీరు చూడొచ్చు యూ క్యాన్ రీసెట్ యువర్ ఎం పిన్ ఆఫ్టర్ 30 మినిట్స్ అని అడుగుతుంది. మీరు 1 అవర్ తర్వాత అయినా కానీ ఎం పిన్ మళ్ళీ రీసెట్ చేయాల్సి ఉంటుంది. 30 మినిట్స్ కానీ 40 మినిట్స్ తర్వాత మీరు ఈ రకంగా మళ్ళీ ఎం పిన్ రీసెట్ అని మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇక్కడ మనం మరలా ఎంటర్ చేయాలి, తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యువర్ ఎం పిన్ హ్యాస్ బీన్ రీసెట్ అండ్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. టాటా డొకోమోకి ఎం పిన్ వెళ్తుంది, రీఛార్జ్ చేసేటప్పుడు ఆ ఎం పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చాలా ఈజీగా మీరు టాటా డొకోమోలో ఉన్న బ్యాలెన్స్ టాటా డొకోమో నెంబర్స్కి కానీ ఎయిర్టెల్ కానీ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. యూస్ఫుల్ వీడియో అని, నైస్ వీడియో అని, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి. మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.